రాముడు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భాన్ని, ఆ తమసా నదీ తీరంలో పడుకున్నటువంటి మొదటి రాత్రిని, ఆ తరువాత ఆ తమసా నదిని దాటి అరణ్యంలో ప్రవేశించినటువంటి సందర్భాన్ని, ఆయన్ని అనుగమించినటువంటి పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు తిరిగి అయోధ్యానగరానికి చేరినటువంటి విధానాన్ని, వారు రాముణ్ణి తీసుకుని రాకుండా వారు మాత్రమే తిరిగి వచ్చారనేటటువంటి ఖేదంతో, వారి భార్యలు పలికినటువంటి బాధతో కూడిన పలుకుల గురించినటువంటి విషయాన్ని నిన్న మీతో నేను ప్రస్తావన చేసి ఉన్నాను. ఆ తరువాత రాముడు వేదశ్రుతి అనబడేటటువంటి ఒక నదిని, గోమతి అనబడేటటువంటి నదిని, సింధిక అనబడేటటువంటి నదిని దాటి కోసల దేశం యొక్క సరిహద్దుల్లోకి వచ్చాడు. అంటే ఇంక అక్కడతో కోసల దేశాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ కోసల దేశాన్ని విడిచిపెట్టేటటువంటి స్థితి దాకా వచ్చినటువంటి రాముడు సుమంత్రుడి యొక్క రథంలో ప్రయాణం చేస్తున్నాడు. ఇంకా సుమంత్రుడు తన రథంతో సీతారామ లక్ష్మణుల్ని తీసుకుని వెళుతున్నాడు. ఆ రథం దిగి అయోధ్యానగరం వైపుకి చూస్తాడు. ఒకసారి చూసి ఆయన ఒక మాట అంటాడు, ఆపృచ్ఛేత్వాం పురీ శ్రేష్ఠే కాకుత్స పరిపాలితే దైవతా నిచయానిత్వాం పాలయంత్యా వసంతిచ అంటాడు. ఓ అయోధ్యానగరమునకు అధిష్టానమైనటువంటి దేవత, ఓ అయోధ్యా నగరీ స్వరూపములో ఉన్నటువంటి దేవత, నీకు నేను నమస్కరిస్తున్నాను. నేను సంతోషంగా ఈ వనవాసాన్ని పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నీవు అనుగ్రహించగలవుగాక. ఇందులో మీరు కేవలం రాముడు నమస్కారం చేశాడు అని భావన చేయకూడదు. మనకి ధర్మశాస్త్రంలో ఏమిటంటే, మీరు ఒక ఊళ్ళో ఉంటున్నారనుకోండి, ఆ ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ అధిష్టాన దేవత స్వరూపం స్త్రీ స్వరూపంగా ఆరాధింపబడుతుంటాడు. ఎందుచేత అంటే, అమ్మ కదండి అన్నం పెట్టేది, నైవేద్యాలు పెట్టారు, ఏడాదికి ఒకసారి నైవేద్యాలు పెట్టారంటారు. మనం ఆ ఊరి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ ఊళ్ళో చక్కగా వంశం తామరతంపరగా పెరుగుతూ, ఐశ్వర్యం పెరుగుతూ, అన్నవస్త్రాలకి లోటు లేకుండా జీవనం చేస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ ఊరు యొక్క అధిష్టాన దేవత ఆగ్రహం చెందితే ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడతారు అని. అందుకని మనం ఒక ఊళ్ళో ఉంటున్నాము అంటే ఆవిడ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఊరు విడిచిపెట్టి దీర్ఘకాలం పాటు మనం ఎక్కడికైనా వెళుతుంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఊరి పొలిమేరలకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఆగి నమస్కరించాలి, లేదా మనసులోనైనా నమస్కరించాలి. అమ్మ, నేను ఇలా బయలుదేరి వెళుతున్నాను, నేను క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి సంతోషంగా రా అని మనసులో అంటే ఏమవుతుందంటే, ప్రయాణం అనేటటువంటిది ప్రమాదముతో కూడుకుని ఉంటుంది. అన్ని వేళలా ప్రయాణం క్షేమకరమే అయి ఉండాలని లేదు. కాబట్టి ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా తిరిగి మనం ఏ ఊరి నుంచి బయలుదేరామో ఆ ఊరికి చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతాం. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇలా ఉంటుందా నిజంగాను అని మీకు అనుమానం రావచ్చు. ఇక్ష్వాకు వంశంలోనే ఒక రాజు ఒక అనుకొకప్పుడు అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశంలో ఇంచుమించు దానిని రాజధాని అన్న ధోరణిలో అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. అయోధ్య రాజధాని కాదనలేదు, కానీ అక్కడ ఉంటున్నాడు. ఒక రాత్రి వేళ అయోధ్యానగర అధిష్టాన దేవత వచ్చి లేపింది, వంశంలో పరంపరాగతంగా మీ వాళ్ళందరూ అయోధ్యానగరంలో ఉండి పరిపాలన చేశారు, నువ్వెందుకు అయోధ్యకి దూరంగా ఉంటున్నావు, నువ్వు అయోధ్యకి తిరిగిరా అని. కాబట్టి ఎప్పుడూ కూడా నగరానికి అధిష్టాన దేవత ఉండడం అన్నది ఉంటుంది. ఛాందసత్వం అనుకున్నటువంటి వాళ్ళు దానివల్ల పొందేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు, కానీ ఒక ఈశ్వర శక్తి అనేటటువంటిది లోకంలో ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే ఇలాంటివన్నీ ఆ కృతకమైన మాటలండి అంటారో, ఒక విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది, మన ఊపిరిని మనం తీస్తున్నామా? మన ఊపిరిని మనం తీయట్లేదు. ఎవరి ఊపిరి వాడు తీసింది నిజమైతే ఎవడి ఊపిరి ఆగిపోదు కూడా.
కదా. చచ్చిపోయే వాళ్ళందరూ అమాయకులే, నా ఊపిరి ఆగిపోతే పర్వాలేదు అని ఆపేసుకుంటున్నారా? ఊపిరి ఆడాలనే కొట్టుకుంటున్నారు. మరి కొట్టుకుంటున్నా ఎందుకు ఆగిపోతుంది? కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేడు వ్యాధి మంత్రలేదు. ఈశ్వర శాసనం ఒకటి ఉంది లోకంలో. ఆ ఈశ్వర శాసనాన్ని, ఆ ఈశ్వరానుగ్రహాన్ని ఎన్ని రకాలుగా మీరు పొందవచ్చో రామచంద్రమూర్తి అయోధ్యకాండలో మనకి చూపిస్తారు. అందుకని ఇది మనం నేర్చుకోవలసిన ఒక మంచి అలవాటు. ఒక ఊరిలో ప్రవేశించిన, ఒక ఊరి నుంచి వెళ్ళిపోతున్నా, అంటే మనం ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెళుతున్నా, ఆ ఊరి అధిష్టాన దేవతకి ఒక నమస్కారం చేయడం అనేది మంచి సంప్రదాయం. ఇది దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు మనకు ఒక మంచి అలవాటు చేశారు. ఏడాదికి ఒకసారి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామంటారు. అమ్మ, మేము పిల్లా పాపలతో ఉండాలని, ఒకవేళ కూతురు పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళి కొద్ది దూరంలో ఉందనుకోండి, కాస్త ప్రయాణం చేసి వెడితే అందుబాటులోకి ఉండేటటువంటి స్థితిలో కూతురు ఉంటే, ఆ కూతురికి అల్లుడికి మనవలకి ఈ ప్రసాదం ప్రత్యేకం ఆ రోజున పంపిస్తారు కూడా తినమని. ఎందుకని అంటే ఆ అధిష్టాన దేవత యందు అంత భక్తి ప్రపత్తులతో బ్రతకడం అనేటటువంటిది ఈ జాతి యొక్క లక్షణం. అందుకే రామచంద్రమూర్తి కూడా అయోధ్యాధిష్టాన దేవతని చూసి నమస్కారం చేసి బయలుదేరాడు. వాళ్ళు గంగానది ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత సుమంత్రుడితో ఒక మాట అంటాడు, చీకటి పడిపోతోంది, చీకటి పడిపోతున్నటువంటి సమయంలో అవిదూరాదయం నద్య బహుపుష్ప ప్రవాళవనాన్ సుమహా నింగుదీ వృక్షో వసామోత్రైవ సారథి. ఓ సారథి, నదికి పెద్ద దూరంగా కాకుండా దగ్గరలోనే అదిగో ఒక పెద్ద ఇంగుదీ వృక్షం కనపడుతోంది, అంటే గార చెట్టు. ఆ గార పిండి, గార పిండి ముద్దలు చేసుకుని ఇంకా ఏమీ లేకపోతే ఆ గారపిండి ముద్ద తిని బ్రతుకుతారు. కాబట్టి రాముడు ఆ గారపిండి ముద్దలు తిని బతికాడు కొంతకాలం. ఏమీ దొరకకపోతే ఆ గారపిండి ముద్దే తింటారు ఆకలి తీర్చుకోవడానికి. అందుకని అదిగో ఇంగుదీ వృక్షం కనపడుతోంది, చాలా పెద్ద చెట్టు. ఇవాళ్ళకి రాత్రికి మనం ఆ చెట్టు కింద పడుకుందాం, కాబట్టి రథాన్ని ఆపు అన్నాడు. రథాన్ని ఆపారు. ఆయనలో, అయ్యో నేను చెట్టు కింద పడుకుంటున్నానే, ఇంత బతుకు బతికిన వాడిని, నిన్నటి రోజున తమసా నదీ తీరంలో పడుకున్నాను, ఇవాళ ఒక ఇంగుదీ వృక్షం కింద నేను పడుకోవడం ఏమిటి, ఈ బాధ ఆయనకేం లేదు, నేను ధర్మం పాటిస్తున్నాను. సాయంకాలపు వేళ అవుతోంది, ఆయన వేళ తప్పకుండా తప్పకుండా సంధ్యావందనం చేస్తాడు. ఆయన సంధ్యావందనం చేసుకున్నాడు అంటే లక్ష్మణుడు కూడా సంధ్యావందనం చేశాడు అనే గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంగుదీ వృక్షం కింద చేరి వాళ్ళు కూర్చున్నారు. సుమంత్రుడు కూడా వినయంతో వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈలోగా ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు. దానికి గుహుడు నిషాదుడు, బోయవాడు, ఆయన అధిపతి. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖ నిషాద జాత్యో బలవాన్ స్థపతి స్థితి విశ్రుత. ఆ ప్రాంతాన్నంతటిని పరిపాలించేటటువంటి బోయవాడైనటువంటి నిషాదుడైనటువంటి గుహుడు రాముడు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి ప్రయాణం చేస్తూ శృంగిబేరిపురాన్ని చేరుకుని గంగానదీ ఒడ్డున ఇంగుదీ వృక్షం కింద కూర్చున్నాడు అని విన్నాడు. ఆయన జాతి బోయవాడు. ఆయన చేసేటటువంటి వృత్తి వేట. వేట అనేటప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వేట రెండు రకాలుగా ఉంటుంది. రాజులు వేటాడతారు. ఎందుకు వేటాడాలి అంటే కేవలం వినోదం కోసం కాదు. ఎందుకు వేటాడతారంటే అవి క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి జానపదుల మీద పౌరుల మీద పడి వాళ్ళని కబళించకుండా ఉండడం కోసమని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు. తప్ప వేట అనేటటువంటిది జీవితంలో ప్రవృత్తిగా మారిపోయింది అనుకోండి, అదొక వ్యాపారం కింద, అంటే రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వాటిని కొట్టడం, చంపడం, వాటి చర్మం ఒలవడం, ఆ మాంసం కొయ్యడం, ఆ మాంసం అమ్మడం, ఆ చర్మాలు తీసుకురావడం, ఇది నేను నోటితో చెప్పినంత తేలికగా ఏం ఉండదు. దీనికి అనుషంగిక ప్రక్రియ ఏమైపోతుందంటే ఆ జంతువుల్ని ఎలా ఆకర్షించాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలాగ ఉచ్చు వేయచ్చు, వాటిని వాటికి ఎలా వల వేయచ్చు, ఏం చేస్తే మనకు బాగా దొరికిపోతాయి, వాటి బలహీనతలు ఏమిటి, వీటి ఎందు నిష్ణాతులై ఉంటారు బోయేవాళ్ళు. కాబట్టి వాటిని తీసుకొస్తారు. తీసుకొచ్చి
అది చాలా క్రూర కర్మ కిందే ఉంటుంది. నేను ఒక పర్యాయం అటువంటి పరిస్థితి ఒకటి చూశాను. ఒక ఉడకలు పట్టుకుని ఉడత మాంసం అమ్మేటటువంటి వ్యక్తి యాదృచ్ఛికంగా నేను ఒక రోజున ట్రైన్లో వెళ్ళిపోతుంటే ప్యాసింజర్ ట్రైన్లో రోజు తిరగవలసిన ప్రారంభం ఒకటి వచ్చింది ఒకసారి నాకు జీవితంలో ట్రాన్స్ఫర్ అవడం వల్ల. అందుకని నేను ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు పల్లెటూరులో ఆగింది రైలు. ఉడతలు పట్టుకునే వ్యక్తి ఉడతను పట్టుకున్నాడు. నేను కాకతాళీయంగా చూస్తున్నాను ఏం చేస్తాడు ఉడతనని. అతను ఏం చేశాడంటే ఆ ఉడత కాళ్ళకి తన వేలు చుట్టి దాన్ని ఇలా లాగాడు. లాగితే ఆ కాళ్ళని ఇలా లాగా ఉడతని పక్కన పెడితే ఇంకా ఉడత కదలలేదు. అంటే దాని నాలుగు కాళ్ళు ఆ వేలుకు చుట్టూ లాగితే చచ్చుపడిపోయాయి అన్నమాట. మీరు చెప్తే నమ్మరు, నాకు రెండు మూడు రోజులు అది అలా స్మృతి పథంలో ఉండిపోయి నాకు అసలు భోజనం సహించడం కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది. అది ఎంత ఖేదపడి ఉంటుంది, నాకు దాని మీదకే దృష్టి వెళ్ళిపోతుండేది. మనకి అలా ఉంటుంది, వాళ్ళకి అది వృత్తిగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసినప్పుడు గుహుడితో రాముడికి పరిచయం ఎక్కడైనా ఏర్పడింది అని మనకెక్కడా చెప్పలేదు. రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని కానీ, విశ్వామిత్రుడితో విడుతున్నప్పుడు గుహుడితో ఎప్పుడైనా కలిపి గడిపాడని కానీ, గుహుడికి రాముడికి అంత పెద్ద ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఏవో ఉన్నాయని, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని, కలిసి గడిపారని మనకెక్కడి చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం అకస్మాత్తుగా ఆయన అన్నారు, రామస్యాత్మ సమసఖ, ఆత్మతో సమానమైనటువంటి స్నేహితుడు. ఎలా కుదురుతుందండి? అందులోనే తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమసఖ నిషాద జాత్యో బలవాన్, బలవంతుడైనటువంటి వాడు, నిషాద జాతికి చెందినవాడు, ప్రభువు బోయవాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి రాముడికి స్నేహం ఉంది అంటే పోనీ ఏదో ఉంది. ఆత్మసమస్సఖ, ఆత్మతో సమానమైనంత స్నేహం, అంత గొప్ప స్నేహం ఎలా కుదురుతుంది? రాముడు గుహున్నంతలా ప్రేమించేశాడు కాబట్టి అది రాముడి సౌజన్యము అని చెప్పిన అంత తేలిక అని నేను అడుగుతాను. అది నోటితో చెప్పినంత తేలిక కాదు, అక్కడ ఏదో ఉంది. మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఏమిటి పట్టుకోవలసి ఉంటుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది లోకంలో. ఎవరి ధర్మం వారిది, ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడు ఆ ధర్మం మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ తన ధర్మాన్ని తాను పాటిస్తున్న వ్యక్తిని మీరు నిందించడానికి అవకాశం ఉంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే రాముడు బాగా ఆకలేసింది, సీతమ్మంది చాలా ఆకలేస్తుందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తుందన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నాడు. వెంటనే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటాడు. కానీ అది క్షత్రియ ధర్మం, క్షత్రియుడు అలా తింటాడు మాంసం. అది ఆయన చెయ్యవలసిన పని. మాంసాహారం తింటారు రాజులు, మృగాన్ని వేటాడతారు, తింటారు. అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడు అనుకోండి, దోషం. దోషి నీళ్లు తాగి పడుకోవాలి, ఒక పండు తిని పడుకోవాలి. ఇంకా కుదరలేదనుకోండి, ఆగలేకపోతే శరీరాన్ని నిలబెట్టడం కుదరట్లేదనుకుంటే భవతి భిక్షాందీహి అని నాలుగిళ్ల ముందుకు వెళ్ళాలి. తప్ప మృగాన్ని వేటాడి తినడం ఒక ఋషికి ధర్మంగా ఉండదు. ఎవరి ధర్మం వారిది అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఎవరి ధర్మంలో వారుండి ఆ ధర్మంలో తాను ఉంటూ, అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, ఎవరి ధర్మం వాడు పాటిస్తున్నవాడు తన ధర్మంలో తాను మరణించినా ఉత్తమమే. పరధర్మో భయావహ, పరధర్మాన్ని పట్టుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు గుహుడు ఒక ఋషిలా ఉండాలని మీరు కోరుకోవడం తప్పు. గుహుడు గుహుళ్ళా ఉండడం ఒప్పు. ఆయన బోయవాడు కాబట్టి ఆయన వేటాడితే మీకేమిటి బాధ? ఆయన బోయవాడు, ఆయన వేటాడతాడు. అంతేకాని చిచి క్రూరుడు అలాగే వేటాడతాడు అని అనడం తప్పసు. బోయవాడన్నాక వేటాడండి. కాటికాపరి ఉన్నాడండి, కాటికాపరి చీది కుమారుడు, ఆ వల్లకాట్లోనే ఉంటాడు, అక్కడే అన్నం తింటాడు. నేను మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు నేను చూశాను. ఏంటి, ఆ శ్మశానానికి వెడితే హేళగా
మన ఇంట్లో పిల్లలు ఆ నాన్నగారు రాగానే గబగబా కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు పెట్టేసి నాన్నగారండి నాన్నగారండి పంచి ఇదిగోనండి అని ఓ ఉత్తర ఇదిగోనండి అని తీసుకొచ్చి ఎలా పెట్టేస్తారో అలా వాళ్ళు కూడా ఇదిగో మీ మీకు అదేంటి మీ మీరు ఫలానా కదా మీరు ఇలా శవస్థానులు ఫోన్ చేశారు కదా ఆ మీ శవాన్ని కాల్చుకోవడానికి ఇదిగో ఇక్కడ కర్రలవి పెట్టారు ఇక్కడ ఏర్పాటు చేశారు అది ఇంకోళ్ళకి ఒకటేనేంటి బోర్డు వచ్చేస్తుంటాయి శ్మశానం అన్న తర్వాత అని ఆ పిల్లలు అక్కడ ఇలా నైవేద్యం పెట్టి ఏదో చేసిన క్రతువులు అరటిపళ్ళు అవి తీసేసుకుని వాళ్ళు చక్కగా తినేస్తున్నారు వాళ్ళు అక్కడే ఇన్ని శవాలు కాలిపోతున్నాయి ఇన్ని శవాలు ఖననం అయిపోతున్నాయి ఆయన తన భార్యాబిడ్డలతో కలిసి చక్కగా వంట చేసుకుని భోజనం చేస్తున్నాడు ఏదో కబురు చేస్తే ఒక నిమిషం భోజనం చేస్తున్నాను వస్తానని చెప్పండి అని అంటే అదేంటంటే అలా ఎలాగండి అక్కడ అన్నం ఎలా తిన్నాడంటే అని మీరు అనకూడదు అది ఆయన వృత్తి అది ఆయన ధర్మం ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు మీరు సంతోషించారు ఇది మీరు రాముడి కోణంలో చూడవలసినటువంటి మాట రాముడు ఎప్పుడు ఏం చూస్తాడో తెలుసా నీ ధర్మంలో నువ్వు ఉన్నావా ఆ ధర్మాన్ని తప్పితే రాముడు ఒప్పుకోడు ఎందుకు వాలిని చంపాడు వాలి తన ధర్మం నుంచి పక్కకు అడుగేశాడు చంపేశాడు అదే వాలి అధర్మ అధర్మంలో ఉండకపోతే చంపడం అది రాముడంటే బోయవాడు బోయవాళ్ళలా బతికితే మీరు దాన్ని బో పెద్ద వర్ణన చేసి ఏదో నిషాదుడు అక్కడి నుంచి గుహుడు చాలా తప్పు ఇలాంటి వాడు అలాంటి వాడు రాముడే ఉదారుడు అన్నట్లు మీరు మాట్లాడకూడదు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడా లేదా రాముడే అంగీకరించాడు మీకెందుకు ఆ బాధ అలా ఉండకూడదు అమ్మ ఆలస్యంగా వస్తే మీరు వెనక్కి కూర్చోవాలి అలా ముందుకు వచ్చి కూర్చోకూడదు కాబట్టి నిషాదుడైనటువంటి వాడు నిషాదుడిగా బోయవాడిగా జీవితాన్ని గడపడం దోషభూయిష్టం కాదు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఎప్పుడూ చూడాలి ఈ దృష్టికోణం మీరు బాగా అలవాటు చేసుకోవచ్చు ఇది ఏమవుతుందో తెలుసా అండి సమాజంలో అక్కడే కలగాపలగం అవుతుంటుంది ఎవరి ధర్మం వాళ్ళని పాటించనివ్వాలి తప్ప వాళ్ళ ధర్మంలోకి మీరు జోక్యం చేసుకుని నువ్విలా ఉండవద్దని చెప్పకూడదు నువ్వు ఇలా ఉండి అభ్యున్నతిని ఎలా పొందొచ్చో నువ్వు చెప్పాలి నువ్వెలా ఉండాలో అలా నువ్వు ఉండాలి నువ్వు అలా ఉండడం విషయంలో నీ ధర్మాన్ని వాళ్ళు పాడు చేయకూడదు వాళ్ళ ధర్మాన్ని నువ్వు పాడు చేయకూడదు ఎవరి ధర్మం వాళ్ళు చేసుకునేటట్టుగా చెయ్యాలి అదే నిజమైనటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన మీరు జాగ్రత్తగా చూస్తే రాముడు ఎప్పుడు ఇదే చూస్తాడంతే వాడి ధర్మంలో వాడు ఉన్నాడా నిషాదుడు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు ఇంకా సుహృత్ ఎలా అయ్యాడు రాముని ఎందు ప్రేమ ఉంది బోయవాడిగా జంతువులను చంపుతాడు రాముణ్ణి ప్రేమిస్తాడు ఇంకా ఎప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు అన్న విషయం అంటారా ఎక్కడో కలుసుకుని ఉండుంటారు ఎప్పుడో ఏదో రామదర్శనానికి వచ్చి ఉంటాడు కానీ అతను రాముడి మీద చూపించినటువంటి ప్రేమకి రాముడు కూడా పరవశుడు అయ్యాడు బోయవాడు అయితే అయ్యాడు నా ఎందింత ప్రేమ ఉన్నవాడు కాబట్టి బాగా చీరికయ్యాడు మీరు చూడండి సమాజంలో చూస్తుంటారు ఒక్కొక్కసారి అందరికన్నా కూడా చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు మారిపోతారు అంటే మీరు ఊహించడానికి వీలు లేనంత రీతిలో చాలా అట్టడుగున ఎక్కడో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యజమానికి అంత దగ్గర అవుతాడు యజమానికి అంత దగ్గర అవడానికి కారణం ఏమిటంటే ప్రధానం ప్రేమ ఆ ప్రేమ దగ్గర చేస్తుంది అందుకే ఆ ఎప్పుడూ కూడా ప్రేమ అనేటటువంటి మాట స్నిగ్ధ అది అంటుకునుండేటట్టు చేస్తుంది ఆ ప్రేమ అంటుకోకుండా మీరు ఉండలేరు ప్రేమ ఉంటే ఇది వాళ్ళిద్దరి మధ్య కలిసింది ధర్మం ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు రాముడు తన ధర్మం పాటిస్తున్నాడు నిషాదుడు తన ధర్మం పాటిస్తున్నాడు తన ధర్మాన్ని తాను పాటించి ఇంకోటి తన ధర్మం పాటిస్తే పెదవి విరవచవలసిన అవసరమే ఉంది రాముడు విరవడు మనం విరవకూడదు ఇది గుహుడి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి విషయం రాముడు ఎప్పుడూ ఇష్టపడేదే నీ ధర్మంలో నువ్వు ఉన్నావా ఇది రాముడు చూస్తూ ఉంటాడు మీ ధర్మంలో మీరు ఉంటే మీరు రాముడి యొక్క అంతేవాసి అయిపోతారు మీ ధర్మాన్ని మీరు వదిలిపెట్టేస్తే రాముడు అంగీకరించడు ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ధర్మాలని వదిలిపెట్టేశారో వాళ్ళందరినీ ఆయన తెగటార్చాడు ఎవరెవరు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరినీ ఆయన అంగీకరించాడు అయితే రామావతారానికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఆయన నరుడిగా వచ్చాడు అందుకే ఎప్పుడు ఈశ్వరుడిగా మీకు ప్రవర్తించి చూపించాడు
నరుడు కాబట్టే ధర్మం కోణంలో చూశాడు. ఆయన మారిపో మారడానికి అవకాశం ఇస్తాడు రాముడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాముడు మారడానికి అవకాశం ఇస్తాడు, ఒకసారి కాదు, నూరు మార్లు ఇస్తాడు. మీరు మారారనుకోండి, రాముడు కౌగిలించుకుంటాడు. మీరు ఒకడుగే ముందుకేస్తే చాలు, రాముడు నూరు అడుగులు ముందుకేస్తాడు. మీరు ఒక్కడుగు వెయ్యడానికి మీరు సిద్ధపడలేదనుకోండి, అవకాశాలు ఇచ్చి 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 రాముడు తనవాడని అనడు, పడగొడతాడు. కాబట్టి రాముడు ఇష్టపడేది ఇది ధర్మమే. ఇదే వేరొకసారి నిరూపణం చేస్తుంటుంది ఆయనకి లోపల ధర్మం పట్ల ఎంత అనురక్తి ఉన్నది, ఎంత ధర్మావలంబకుడు. అందుకే అంటాడు మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మాన్ని తన ఇష్టం వచ్చినట్లు చూడటం కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. అలా అయితే నిన్న రాత్రి దశరథ మహారాజు గారు ఏమన్నాడు, నాయన నేను వృద్ధుణ్ణి అయిపోయాను, యుద్ధం చెయ్యలేను, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈమె యొక్క వరములు అనబడేటటువంటి వాటి చేత బంధింపబడ్డాను, అందుకని నువ్వు నిగృహ్యమాం, నన్ను నువ్వు నిగ్రహించు, నువ్వు నన్ను ఓడించేసి కారాగారంలో పెట్టేయి, రాజ్యం నువ్వు తీసేసుకో అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు దశరథుడు చెప్పింది చేస్తే పితృవాక్య పరిపాలకుడు కాడా? తండ్రి చెప్పిందేగా చేశాడు. మా నాన్నగారు ఖైదులో పెట్టమన్నారండి, మా నాన్నగారిని ఖైదులో పెట్టాను, నన్ను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకున్నాను, రోజు నువ్వు ఒకసారి కనపడన్నారు, కనపడుతున్నాను, నేను పితృవాక్య పరిపాలకు నేను రాముడు అన్నాను అనుకోండి, ఏం మీకేమైనా అభ్యంతరమా? అందులో ఏమైనా ఉందా? ఎందుకంటే మరి తండ్రి చెప్పిందేగా చేశాడు. రాముడు ఏమన్నాడు వెంటనే, కాదు, నా పుత్రధర్మం నన్ను నిర్వర్తించనివ్వండి, ధర్మ వ్యతిరిక్తమైన మాట నాకు బోధ చేసి అలా చేద్దామని కోరుకోవద్దు. ధర్మంలో ఇద్దరు నిలబడదాం, 14 ఏళ్ళు ఒక రాత్రి నిద్రలా గడుస్తాయి, నేను తిరిగి వస్తాను, మీరు చూస్తారన్నాడు. రాముడికి తనకి అన్వయం అయ్యేటట్టుగా చూసుకోవాలనుకుంటే ఆ ఒక్క మాట చాలు రాజ్యం పుచ్చుకోవడానికి. రాముడికి అది కాదు, తన ధర్మం తాను చేస్తూ వెడుతూ ఉంటాడు. ఈ ధర్మం చేస్తూ వెళ్ళడం అన్న మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ధర్మం చేస్తూ వెళ్ళడం అంటే ఎప్పుడూ ఒక్కలా ఏమి ఉండదు, ధర్మం నిరంతరం మారుతుంది, ప్రతి క్షణం మారిపోతుంటుంది. ఏకాదశి ఉపవాసం ధర్మం, ద్వాదశి వచ్చింది కారణ ధర్మం, సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేయాలి మీరు, అదే ధర్మం. అందుకే కదా ద్వాదశి వచ్చింది అనని తింటానంటే దుర్వాస మహర్షి వచ్చారు అంబరీషోపాఖ్యానంలో. ద్వాదశి గడియలు మించిపోతున్నాయా, ఏం చేయను మరి, తినాలి కదా, అంటే పూలు మంచినీళ్ళు పుచ్చుకోవాయా అన్నారు అక్కడ ఋషులందరూ. అంటే ద్వాదశికి పారణ ధర్మం మీరు తినడం ధర్మం, ఏకాదశికి తినకుండా ఉండడం ధర్మం. ఏకాదశి ధర్మం ద్వాదశి నడుందా? బ్రహ్మచారి తాంబూలం వేసుకోకపోవడం ధర్మం, గృహస్థు భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవడం ధర్మం, గృహస్థు తన భార్య పట్ల కామం కలిగి ఉండడం ధర్మం, అన్యకాంత పట్ల కామం కలిగి ఉండడం పరమ అధర్మం. తను తన తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, తన కొడుకు ముందు నించుంటే పితృధర్మం, ఎక్కడికి వెళితే అక్కడ ఆధర్మం. ఆ ధర్మంలో అలా కూర్చున్నప్పుడు అలా చెప్పడంలో భయపడకూడదు. అలా మీరు భయపడిపోయారనుకోండి, అప్పుడు మీకు అసలు ధర్మనిష్ట లేదని గుర్తు. మీరు దేని కొరకు మీరు ఆ పాత్రలో ఉన్నారో అక్కడ ఆ పాత్ర పోషించడంలో మీరు ఎంత మాత్రమో అధైర్యపడకూడదు, మీరు ధైర్యంగా ఉండాలంతే. నేను నా ధర్మంలో దానికి ఇంకా వ్యక్తిగతమైన విషయాలతో సంబంధం ఏమీ లేదు, ఆ ధర్మంలో ఆయన అంతే, అలాగే ఉండాలి, అదే ధర్మం. అంటే దిగితేవా పట్టుకోవాలి, ఏ ఎందులో మీరున్నారో దాన్ని పట్టుకుని నిలబడగలగాలి. అంతేగాని కళాశీలుగా నీకు అవతల వారి మాట వినపడినా కూడా అది ధర్మానుగుణమేనా అన్నది ఆలోచించు తప్ప నీకు పనికొచ్చింది కాబట్టి చేసేయద్దు. అది ధృతితో పట్టుకో, నియమంతో పట్టుకో రామా, ఇన్నాళ్ళు ఎలా పట్టుకున్నావో అలాగే పట్టుకో, అదే నిన్ను రక్షిస్తుందండి. అరణ్యవాసానికి బయలుదేరాడు. పైకి రాముడు ఒకడు, లోపలి రాముడు ధర్మమూర్తి, ఎప్పుడు ధర్మం. ఇది గుహుడి ఘట్టంలో మీరు చూసినప్పుడు ఆకాశం భూమితో చెలివి చేసినట్టు ఉంటుంది. ఈ రెండింటికి పొంతన ఎలాగా అంటే దేని ధర్మాన్ని అది ప్రకాశింపచేస్తే రాముడికి ఎవరితో
కలవడానికి అభ్యంతరం లేదు. సరికదా, రాముడితో కలవడం అన్నది ఎలా ఉంటుందో తెలుసా అండి? మామూలుగా ఉండదని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామానుగ్రహం మీ వంశంలో ఎవరికైనా ఒక్కరికి కలిగింది అనుకోండి, ఒక్కరు సాధించారనుకోండి, అది మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఒక 500 సంవత్సరాలకి సరిపడనంత కృప అప్పుడే వర్షించేస్తాడు. దాన్ని నిలబెట్టుకోవడం మీ ఇష్టం, నిలబెట్టుకోవడం మీ చేతిలో ఉంటుంది రామానుగ్రహాన్ని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఇతర రామాయణాల్లో చెప్తుంటారు, ఒక ఉడత ఏదో నీళ్లలో దూకి బయటకు వచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ వెళ్ళి నీళ్లలో పడింది, ఎందుకు అని అడిగారు. సేతువు కడుతున్నాడు కదా, నా వంతు ఉపకారం చేస్తున్నాను అండి. రాముడు ఏం చేశాడు? ఓ 10 రూపాయలు ఇవ్వలేదు దానికి, లేకపోతే ఏదో నీకు నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు పళ్ళు దొరుకుగాక అని అనలేదు. ఆ ఉడతకి ఇవ్వలేదు వరం. ఉడతని చేత్తో పట్టుకుని తన కుడి చేతి 3 వేళ్లతో ఇలా రాశాడు. ఉడత అన్న ఆ జాతిలో పుట్టిన ప్రతి ఉడత మీద 3 వేళ్ల గీతలు ఉన్నాయన్నాడు. ఒక్క ఉడత చేస్తే ఉడత జాతి అంతా రక్షింపబడింది రామానుగ్రహానికి. వంశంలో ఒక్కడు రామోపాసన చేసిన వాడు ఉండి ఉంటే ఆ వంశం అంతటినీ రామానుగ్రహం రక్షిస్తుంది, మాకు అక్కర్లేదని వదిలేసుకునేంత వరకు ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేసి పరమ అధర్మాత్ముడి అయిపోయి రామానుగ్రహాన్ని నువ్వు వదిలేసుకుని నువ్వు రావణుడు అయిపోయి నిలబడిపోతే అప్పుడు ఎవరేం చేయగలరు? అలా కాకుండా నువ్వు భక్తితో నిలబడగలిగితే అది ఎక్కం, ద్విగుణీకృతం అవుతుంది. అందుకే ఒకరు రామానుగ్రహాన్ని తీస్తే మిగిలిన వాళ్ళు దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఉడతై కూర్చుంటావు అంతే, నువ్వు చేయగలిగింది ఒక్కటి రాముడికి చేశావా అంతే, నీ వంశం అంతా తరిస్తుంది. ఇది ఆయన చూసే ధర్మం, ఆ ధర్మాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గుహుడు అన్నాడు, భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనంచతే. ఇది ప్రేమ అన్న మాటకు అర్థం. రామ, మీకు తినడానికి కావలసినటువంటివి అన్నము మొదలైనటువంటివి, పాయసాదులు మొదలైనటువంటివి, పానకాలు, లేహ్యాలు అంటే తాగేవి, నాకేవి, కొరికేవి, తినేవి, మింగేవి, అన్నీ వండించి సిద్ధం చేశాను. ఎప్పుడు చేశాడు? ప్రేమ ఉంది కనుక రాముడు వచ్చాడు అని తెలియగానే అవా ఇవన్నీ చేసాయి అన్నాడు. ఇన్ని తింటాడా అనవసరం ప్రేమ. ఇది ప్రేమ అన్న మాటకి పరాకాష్ట అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వనవాసానికి వచ్చాక ఇప్పుడు రాముడికి రాజ్యం పోయిందిట, సీతాలక్ష్మణులతో కలిసి తిరుగుతున్నట్ట, దశరథుడు పంపించేసాట ఇంట్లోంచి, అందుకని చెప్పేసి అడవికి వచ్చిన వాడు చెట్టు కింద ఉంటాడేంటి, ఎలాగో వస్తారు మరి ఇంటికి, ఇక్కడికి వస్తాడులే బాబు, ఎన్నాళ్ళు ఉంటాడో ఏమిటో, మనం ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నాను, మన ఇంట్లో కూర్చుంటాడో ఏమిటో, 14 ఏళ్ళు అంటే ఓ ఏడాది ఉంటానంటాడో ఏమిటో అన్నవాడు అయితే ముఖం చాటేస్తాడు. రాముడు వీధవతలు ఎందుకు కూర్చున్నాడో తెలుసా అండి? ఇంగురి వృక్షం కింద ఇందుకే చంద్రశేఖర పరమాచార్య కంచికామకోటి పీఠాధిపతులు ఆయన నిరంతరం సంచారం చేస్తుండేవారు. సంచారం చేస్తుంటే తెనాలిలోనే అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉంటే, ఒక గొప్ప బ్రాహ్మణుడు వేదం చదువుకున్న ఆయన ఆ పరమాచార్య దగ్గరికి వెళితే మాత్రం పలకరిస్తారా, అంత జనం తీర్థానికి వెళితే మాత్రం ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది, ఏంట్లే మన పలకరిస్తారా అని అనుకున్నాడు. ఆయన తెల్లవారుజామున బయలుదేరి ఎవ్వరికీ చెప్పకుండా స్నానం చేసేసి సత్యదండం పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నారు. అసలు ఆయన వెళ్ళలేదు, వెళ్ళలేదు ఏమీ అనలేదు, ఆయన మనసులో అనుకున్నారంతే. వెళ్ళి వీధిలో కూర్చున్నారు తెల్లవారుకట్ట. వాళ్ళ ఆవిడ కళాబీ చల్లుదామని బయటకు వచ్చింది. పరమాచార్యుల వారు కూర్చుని ఉన్నారు చీకట్లో ఇంటి ముందు, ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నారు ఆయన, ఏ దక్షిణామూర్తి స్తోత్రమో పారాయణ చేస్తున్నారు. ఆవిడ చూసి తెల్లబోయింది, ఇది పరమాచార్యుల వారు ఏంటి ఇంటి ముందు ఉండడం ఏమిటని. ఆవిడ పరిగెత్తుకెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడి, నిన్ననే నా మనసులో అన్నది మీరు గ్రహించేశారు స్వామి, అనుగ్రహించడానికి వచ్చారా అన్నారు. వేదం అంటే నాకు ప్రాణమయ్యా, నీలా అనుష్ఠించే వాళ్ళు అంటే నాకు ప్రాణం, నేను ఎందుకు రాననుకున్నావు, ఎందుకు పలకరించాలనుకున్నావు, అందుకే నీ ఇంటి ముందుకు వచ్చాను రా అని అరుగెక్కి కూర్చుని మాట్లాడలేడు. రాముడు అంటే అంతేనండి, మహాపురుషులైనటువంటి వారి స్థితి అలా ఉంటుంది, అంత వినయంగా ఉంటుంది, అంత గౌరవంగా ఉంటుంది. చంద్రశేఖర భారతీస్వామి వారు శంగగిరి పీఠాధిపత్యం వహించిన ఆయన కాలడీ వెళ్ళారు. శిష్యులందరూ లేచి చంద్రశేఖర భారతీస్వామి వారు వస్తుంటే
గురు స్తోత్రం చేస్తారు కదా, చేసి కాళ్ళ మీద పడ్డం కోసమని లేచి నించున్నారు. ఆయన అన్నారు, ఆగండి, ఇక్కడెవరు గురువు లేడు, శంకరులు ఒక్కరే గురువు, ఇది జగద్గురువులు పుట్టిన ప్రదేశం, ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక్కరే, మీరైనా నేనైనా ఆయనకే నమస్కారం, మీరు నాకు చెయ్యొద్దు ఇక్కడ. అది వినయం. ఎంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతీస్వామి గారు అంటే, లోపల ఆ భక్తి ఆ ప్రేమ ఉంటే అది ప్రకటనం కాకుండా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను అన్నీ వండించాను రామా, అన్నీ వండించానన్న మాటలో అందం చూడండి. ప్రేమ ఆత్మసమస్సఖ, ఆయన పోయేవాడైతే నీకేమిటి బాధ, ఆయన ఏమంటున్నాడో చూడండి. మీ రథానికి కట్టినటువంటి గుర్రాలకి గడ్డి కూడా సిద్ధం చేశాను, మీరు తినడం కాదు, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ గుర్రాలకు కూడా నేను గడ్డి పెట్టుకుంటాను. ఇది ప్రేమ అంటే. ఎంత గొప్ప మాటలండి. అంటే రాముడు అన్నాడు, నాయన గుహమేవం బ్రువాణంతు రాఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హుష్టాశ్చ భవతా సర్వథా వయం పద్భ్యామభిమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. ఇంకేం చేయాలయ్యా గుహ, నా కోసం అన్ని వండించావు, నా కోసం కాలినడకన పరిగెత్తుకొచ్చావు, కాలినడకన ఎందుకు రావాలి, గుహుడు కూడా రావాలంటే ఏదో ఎక్కి రాగలడు, ఆయన నిషాదులకు ప్రభువు అక్కడ. నా స్వామి నా స్నేహితుడు కాలినడకన పెడతాడు ఇంక తర్వాత, ఆయన ఇక్కడికి రథంలో ఉంచుండొచ్చు, గౌరవం అంటే నేను ఆయన దగ్గరికి కాలినడకన వెళ్ళాలి, అంతేకాని నేను ఆయన దగ్గరకి కూడా వాహనం మీద ఎలా పెడతాను, ఆయన చెట్టు దగ్గర దాకాను, అందుకని నా కోసం నడిచి వచ్చావు, ఇంత గౌరవం చూపించావు, ఇన్ని చేయించానంటున్నావు, ఇంకేం కావాలి, నాకు చెయ్యవలసినవన్నీ చేసేసినట్టే. నేను మీతో మనవి చేశా, ఆతిథ్యం గురించి చాలా చోట్ల ఉంటుంది రామాయణంలో, ప్రేమగా పెట్టినటువంటి కవళం అమ్మ చేతితో పెట్టిన అన్నం లాంటిది, ఎంత భోజనం మీరు పెట్టినా దాని వెనక ప్రేమ లేకపోతే దానిలో ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో వచ్చాడు కర్మగారి, వీడు వచ్చాడు ఏమిటి అని పెట్టిన అన్నం తినబుద్ధీదు. కౌసల్య ఒక చోట ఒక మాట అంటుంది, అటువంటి భోజనాన్ని పవిత్ర జీవితం గడిపే వారు అంగీకరించరు అంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు రామచంద్రమూర్తి అని ఆయన అన్నాడు, అశ్వానాం ఖాదనేనాహం అర్ధీ నాణ్యేన కేనచిత్ ఏతావాతత్ర భవతా భవిష్యామి సుపూజితః ఏతావతాత్ర భవతా భవిష్యామి సుపూజితః. నువ్వు నన్ను బాగా పూజించినట్లే నేను ఇప్పుడు అవన్నీ తినను, నాకు నేను ఉన్నటువంటి స్థితి నేను ఉన్నటువంటి ధర్మం దాన్ని అంగీకరించదు. కాబట్టి నాయన మా తండ్రి గారి గుర్రాలవి, మా తండ్రి గారికి అవంటే చాలా ప్రేమ, ఆ గుర్రాలకి గడ్డి పెట్టు. రాముడు ఎప్పుడూ తన గురించే ఆలోచించేటటువంటి వాడు కాడు, సర్వభూతహితే రథ. అందుకే రామాయణం చదివి చదివి రామానుగ్రహం పొందినటువంటి వాళ్ళని మీరు గమనిస్తే ఎప్పుడూ కూడా ఎక్కడో ఉన్నటువంటి వాడిని కూడా, అయ్యా భోజనం చేశారా, సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా అని అడుగుతారు. మీరు చూడండి రామాయణంలో రాముడు ఎవరిని కలవనివ్వండి ప్రశ్న వేస్తాడు, సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అంటారు. వెళ్ళిపోయేటప్పుడు రాముడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడతాడో తెలుసా అండి, వాళ్ళు ఎందులో ఉన్నారో దాని కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. చాలా జాగ్రత్త సుమా, తేలిక అనుకుంటున్నావేమో, చాలా కష్టం, నువ్వు ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా నిర్వహించాలి నాయన, కూనికతో చేసుకోసుమా అని చెప్పి వెళ్తాడు. అంతేకాని నీకేం పర్వాలేదు నేనున్నానంటూ ఉండడు. ఇప్పుడు నిర్లక్ష్య ధోరణి వస్తుంది తెలుసా అండి, అలా చెప్పకూడదు, ఇప్పుడు ఎప్పుడూ చెప్పకూడదు, నీకేం పర్వాలేదు నేనున్నాను కదా అన్న మాట ఎప్పుడు అనకూడదు. అలా మీరంటే అవతల వాడు ఏం చేస్తాడు తెలుసా, పురుషకారమునందు వైకల్యం పొందుతాడు, నాకేమిట్లే అన్న ధోరణి వస్తుంది, అలా అనకూడదు. నాయన జాగ్రత్త, నువ్వు నిర్వహించే కర్తవ్యం అటువంటిది, కాబట్టి నువ్వు పూనికతో ఉండాలి సుమా అని ఆయనకి చెప్పి నువ్వప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి, ఆయనకి ఈశ్వర నువ్వు అనుగ్రహాన్ని ప్రసరించు అని నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నీకు నేను ఉన్నానని చెప్పకూడదు, అలా చెప్పడం దోషభూయిష్టం అవుతుంది, అలా అన్ని వేళలా ఇంకా అదే పనిగా అదే మాటగా అస్తమానం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదేదో గౌరవం వచ్చేస్తుంది కీర్తి వచ్చేస్తుంది అనుకుని అలా మాట్లాడకూడదు. రామాయణం మీరు బాగా చదివితే
రాముడు ఎలా పలకరిస్తాడో, వెళ్ళిపోతూ ఎలా మాట్లాడతాడో, మధ్యలో ఎలా మాట్లాడతాడో, దేని గురించి ఎలా మాట్లాడతాడో మీకు బాగా బోధపడితే అసలు మాట తీరే మారిపోతుందండి. రామాయణంలో ప్రతి శ్లోకము ఒక అమృత భాండమే. కాబట్టి భవిష్యామి సుపూజిత, నీవు నాకు చాలా గొప్ప పూజ చేసినట్లే, కాబట్టి వాటికి ఆ ఆహారమును ఏర్పాటు చెయ్యి అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. పడుకోవడం అనేటటువంటి ప్రసక్తి వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది, నిషాదులైనటువంటి వారు అంటే బోయవారైనటువంటి వారు పెద్ద సంస్కృతితో ఉన్నటువంటి వారై ఉండాలి అని మీరు ఆలోచించకూడదు. రాముడిటువంటి వాడు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముణ్ణి మగవాళ్లే చూద్దాం అనుకుంటారు. సీతమ్ము అసలు ఆవిడ్ని సూర్యచంద్రులే చూడలేదు అని చెప్పి మనకి అయోధ్యకాండలోనే పౌరులు అన్నారు. అంతటి మహాసౌందర్యవతి మహాపతివ్రత. ఇప్పుడు రాముడు హంసతూలికా తల్పాల మీద పడుకుని వీణావాద్యం వినపడుతుండగా నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి అలా నిద్రపోయే స్వభావం ఉన్న వ్యక్తి మనసులో బాధ అన్నది ఉందనుకోండి, ఆయన పడుకోలేడు. మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కడు మనసులో చాలా ఏదైనా బెంగ కానీ బాధ కానీ భయం కానీ ఈ మూడు ఉంటే నిద్ర పట్టదు. మనసు వైపు నుంచి శరీరం వైపు నుంచి రుగ్మత ఉంటే పట్టదు. ఆ మహాభారతంలో విదురుడు నిద్ర పట్టట్లేదంటే ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు. కాబట్టి ఇప్పుడు రాముడు పడుకున్నాడు. దేని మీద పడుకున్నాడు? ఆహారమే తిననున్నవాడు తల్పన ఏర్పాటు చేశాను పడుకో అంటే పడుకోడుగా, నాకు ఒక నియమం ఉంది కాబట్టి నేను ఈ చెట్టు కింద పడుకుంటానన్నాడు. ఇంగుదీ వృక్షం కింద చెట్టు కింద పడుకుంటాను అంటే ఆ చెట్టు కింద ఇతపూర్వం ఏవేవి తిరిగాయో అది ఎలా ఉందో దాన్ని తుడిపిస్తారా కడిగిస్తారా? ఇప్పుడు మీరు అకస్మాత్తుగా ఓ నాలుగు ఆకులు తెచ్చి అక్కడ పడేశారు. పడేసి దాని మీద ఏం చేశారంటే కొంచెం మెత్తగా ఉంటుందని ఆ కింద కొంచెం ఏదో మెత్తగా ఉండేటటువంటి ఈనెల వంటివి వేసి దాని మీద ఆకులు వేశారు. వేసి పడుకోమన్నారు. పడుకోమంటే రాముడు పడుకున్నాడు. ఎలా పడుకున్నాడని చెప్తున్నారు మహర్షి? తన చెయ్యి తన తల కింద పెట్టుకు పడుకున్నాడు. ఎందుకని? సుఖంగా మెత్తటి తలగడల మీద తల పెట్టుకుని అలవాటు ఉన్నటువంటి రాముడు ఇప్పుడు తలగడ లేదు. కాబట్టి తలగడ లేదన్న భావన లేకుండా తన గుండ్రని మెత్తని చెయ్యిని తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. పడుకుంటే సీతమ్మ ఏం చెయ్యాలి? ఆవిడ పడుకోవాలి కదండి, మనుష్య ధర్మం. ఎవరైనా రాత్రి అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడ పడుకోవాలి? ఆవిడ రాముడిలా నారచీర కట్టుకుని లేదు, పట్టుబట్టలు కట్టుకుని మంచి ఆభరణములు పెట్టుకుని ఆవిడ ఉంది. స్త్రీ పడుకోవడము అంటే భర్త పడుకున్న తర్వాత భర్త పక్కనే పడుకుంటుంది కదా, అది ధర్మం. అది ఇప్పుడు ఆవిడ రాముడి పక్కన పడుకోవాలి. రాముడి పక్కన పడుకుంటే ఇద్దరూ కలిసి ఎక్కడ పడుకున్నారు? చెట్టు కింద పడుకున్నారు. చుట్టూ ఎవరున్నారు? నిషాదులు ఉన్నారు, బోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు చూడచ్చా చూడకూడదా అన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. అదే ఒక సంస్కారం ఉన్నవాళ్ళు అనుకోండి, తన భార్య తప్ప అన్యకాంత నిద్రపోతుంటే చూడకూడదు. కన్న తల్లైనా సరే అన్యకాంత నిద్రపోతుంటే ఉపనయనం అయిపోయిన తర్వాత ఇంకా అలాంటి ఆడదాన్ని చూడకూడదు నిద్రపోతుంటే. ఒకవేళ పొరపాటున తలుపు తీసినా వేయాలంటే మనం. కాబట్టి ఇప్పుడు ఇది సంస్కారము, ఆ స్థితి ఉన్నవాళ్ళైతే చూడరు, పోయేవాళ్ళు కాబట్టి ఏం చేస్తారు? రాముడు ఎలా పడుకున్నాడో, సీతమ్మ ఎలా పడుకుందో వాళ్ళ హృదయంలో కల్మషం ఉండదు. కానీ మహానుభావుడు అంత గొప్పవాడు, నాన్నగారు పంపించేశాక అడవిని పట్టొచ్చి చెట్టు కింద పడుకున్నాడని అదే పనిగా చూస్తూ ఉంటారు. నిజంగా రాముడు ఏమిటో వీళ్ళందరూ చూడు ఎలా చుట్టూ చేరారో అనుకుంటే నిద్రపోగలడా? పసిపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, నా ఎందు ప్రేమ, నేను ఇలా పడుకుంటే బెంగెట్టుగా చూస్తున్నారు అనుకుంటే చుట్టూ బిడ్డలందరూ మంచం చుట్టూ నిలబడి మాట్లాడుకుంటున్నా నిద్రపోయిన నాన్నగారులా, నిద్రపోయాడు. సీతమ్మ ఏం చేసింది? సీతమ్మ నిద్రపోయి. ఇది సీతారాముల ధర్మం అంటే. అంటే కడుపులో ఆయనకి బెంగేం లేదు, ఇదేమిటి నేను ఇలా పడుకున్నానన్న బెంగేం లేదు, నా అదృష్టం నాన్నగారి మాట వినేటటువంటి భాగ్యం నాకు కలిగింది అనుకున్నాడు. ఆయన భాగ్యాన్ని చూసుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళు ఆయన పొందినటువంటి కష్టాన్ని చూస్తున్నారు.
కష్టం ఆయన మనసుకు పట్టలేదు, వీళ్ళ మనసుకు పట్టింది ఆయన కష్టం. ఆయన కష్టం వీళ్ళ మనసుకు పట్టడం, ఆయన పట్ల వీరికి ఉన్న భక్తి. ఆయన కష్టం ఆయన మనసుకు పట్టకపోవడం, ఆయనకి తండ్రి పట్ల ఉన్న భక్తి. ఇది ఆ పడుకోణంలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు. మరి ముగ్గురులో ఇద్దరు పడుకున్నారు, మూడోవాడిని పడుకోమందండి. కాబట్టి గుహుడు వచ్చి అన్నాడు, నాయన నీకు కూడా పక్క వేశాను, నువ్వు కూడా పడుకో. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, కథం దశరథో భూమౌ శయనే సహసీతయా శక్యా నిద్రామయా లుబ్ధుం జీవితం వా సుఖానివా. నిద్ర ఏమిటా, కథం ఎలా వస్తుందనుకుంటున్నావు, నిద్రపోనా, ఇంక నిద్ర కాదు నా జీవితానికి సుఖం లేదన్నాడు. నిద్ర సుఖము మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నిద్రని నిద్రాకాలిక సుఖము అని పిలుస్తుంది శాస్త్రం. ఎందుకంటే బాగా నిద్ర పట్టిందా అన్న అని అడిగా అనుకున్నా, బా చాలా బాగా పట్టిందండి నిద్ర అంటే. అంతేగాని దిక్కుమాల నిద్ర బాగా చాలా బా ఎంత విసిగిపోయిన అనుకుంటున్నారు నిద్ర పట్టేసి అని ఎవడు అంటారు, విసిగిపోవడం ఏంటి, నిద్ర పట్టేస్తే హాయిగా ఉందంటాడు. నిద్ర సుఖము, అందుకే నిద్రాకాలిక సుఖము స్వల్పకాలిక లయము, స్వల్పకాలిక లయము లయకారుడైన శివుని అనుగ్రహము. కాబట్టి రాముడు పడుకున్నాడు, నాకు సుఖము లేదు నిద్ర లేదన్నాడు. అదేంటే ఆయన పడుకుంటే నీకు సుఖం నిద్ర లేకపోయినట్టు, ఆయనకే లేదుగా బాగా నీకెందుకు మధ్యలో. కారణం చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకు లేదో తెలుసా, యోన దేవా సురై సర్వై శక్య ప్రసహితుం యుధి తం పశ్య సుఖ సంవిష్టం తృణీషు సహసీతయ. దేవతలు రాక్షసులు కలిపి యుద్ధానికి వస్తే వాళ్ళని నిగ్రహించగలిగిన మొనగాడు నా అన్నగారు. అంతటి మహానుభావుడు దాశరథిగా వచ్చాడు. మా నాన్న 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేంత వరకు బిడ్డలు లేకపోతే అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు పాయసపాత్రనిస్తే ఆ పాయసాన్ని అనురూపలైన భార్యలకి పంచిపెడితే కౌశల్యయందు జన్మించినటువంటి పరమధర్మాత్ముడైనటువంటి వ్యక్తి నా అన్న. అటువంటి వాడు ఇవాళ తను ఏ దోషము చెయ్యకపోయినా నాన్నగారిని సత్యంలో నిలబెట్టడానికి తాను అడవికి వచ్చాడు. తనొక దోషం చేసి వచ్చిన వాడు కాడు అడవికి, ఏ భ్రూణ హత్య చేసి అడవికి వచ్చాడంటే అనుకోవచ్చు, తన తప్పు లేదు. మరి ఎందుకు వచ్చాడు, తండ్రి వరాలిస్తే ఆ వరాలను నిజం చేసి తండ్రికి కీర్తిని తేవడం కోసం తాను అడవికి వచ్చాడు. వచ్చి ఇలా పడుకున్నాడు, ఎంత ప్రారంభమయ్యా ఇది, ఇలా ఇవాళ కాదు 14 ఏళ్ళు పడుకుంటాడు. ఇది చూస్తూ మా తల్లి సీతమ్మ కష్టం చూస్తూ వాళ్ళు ఇలా పడుకుంటున్నారు అన్న బాధ నాకుంటే నేను ఎలా పడుకోగలనయ్యా. ఇది లక్ష్మణుడి భక్తి, ఇది ముగ్గురి భక్తిని చెప్తుంది ఏకకాలంలో. రామలక్ష్మణు సీతారాములు పడుకున్న ఒక్క పడక ముగ్గురి భక్తిని చెప్తోంది. అయ్యయ్యో వీళ్ళు పడుకున్నారని గుహుడి ప్రేమ, నాన్నగారి మాట నిలబెట్టి పడుకున్నారని రాముడికి పట్టిన నిద్ర, అయ్యో సీతారాములు అలా పడుకున్నారు వాళ్ళు అలా పడుకోవడమా అని పడుకోలేనటువంటి ప్రేమ లక్ష్మణమూర్తి ప్రేమ. కాబట్టి ఈ మాటలు అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఉదయం అయింది, లేచాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి అన్నాడు, నాయన నువ్వు వెంటనే బయలుదేరి మనం ఈ గంగానదిని దాటి వెళ్ళవలసి ఉంటుంది, కాబట్టి ఆ సుమన్ ఆ గుహుడి తోటి మనం గంగ దాటడానికి కావలసినటువంటి పడవ ఏర్పాటు చెయ్యమని చెప్పు అన్నాడు. సరే తప్పకుండా అలా ఏర్పాటు చేయమని చెప్తానన్నాడు, గుహుడితో చెప్పాడు. చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి సుమంత్రుడు, అప్పటి వరకు రథం నడిపాడు కదండి, ఇప్పుడు గంగ దాటి వెళ్ళిపోతున్నారు, అయ్యా మీరు గంగ దాటి వెళ్ళిపోతున్నారు నాకేమి ఆజ్ఞ అని అడిగాడు. అడిగితే ఆయన రామచంద్రమూర్తి అన్నారు, నువ్వు ఇంటికి బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్ళిపో, తండ్రిని కుశలమడిగానని చెప్పు, తల్లిని కుశలమడిగానని చెప్పు, తల్లిని జాగ్రత్తగా చూసుకోమని నాన్నగారితో చెప్పానని చెప్పు, బాధ పొందొద్దని చెప్పు, 14 ఏళ్లలో తిరిగి వస్తానని చెప్పు, భరతుణ్ణి రాజ్యం ఏలుకుంటూ కౌశల్యని జాగ్రత్తగా చూడమని నేను చెప్పానని చెప్పు, ప్రియమార కౌగలించుకున్నాను భరతుణ్ణి అని చెప్పు అని ఆయన చెప్పవలసినటువంటి మంచి మాటలు అన్నీ చెప్పిన తర్వాత సుమంత్రుడు అన్నాడు, అన్నీ మీరు చెప్పారు కానీ నాకే అయోధ్యకు వెళ్ళాలని లేదన్నాడు. నాకు మీరు ఒక్క వరం ఇవ్వండి, నేను ఈ రథంతో పాటు పడవెక్కి మీతో వచ్చేస్తాను. అంటే రథం పడవ ఎక్కడం ఏమిటండి అనుకోకండి, మా తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లి వెళ్ళాలంటే ఇప్పుడు బ్రిడ్జి పడింది, పంటు మీద కారు ఎక్కించుకుని పంటు కారుని కూడా తీసుకెళ్ళిపోతే కారు అడి దింపుకుని వెళ్ళిపోతుండేవాళ్ళం. కాబట్టి రథంతో సహా గంగ దాటి వస్తాను, వచ్చి నేను రథంతో నీకు సహకరిస్తూ ఉంటాను, ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తాను, నాదొక్కటే కోరికే.
ఏ రథం మీద నేను తీసుకొచ్చానో ఆ రథం మీదే 14 సంవత్సరాలు అయిపోయాక అయోధ్యకి తీసుకెళ్తా. అప్పటి వరకు రామా నేను నీతోనే ఉంటాను, స్వర్గం కూడా అక్కర్లేదు నీతో ఉంటే. మహాత్ములను అనుగమించేటప్పుడు ఉండేటటువంటి స్థితి ఇలా ఉంటుంది, ఆయనతో ఉంటే సంతోషం. అది సౌఖ్యమా, బాహ్యంలో సుఖమేమైనా ఉందా అంటే మనం చెప్పడం కుదరదు. ఆ అనుగమించేటప్పుడు ఉండేటటువంటి సంతోషం అలా ఉంటుంది. కాబట్టి నేను నీతో ఉంటాను అంటే రాముడు మాట్లాడితేనండి ఇంకా ఎదుటివాడు జవాబు చెప్పడానికి ఉండదు. నువ్విందుకు రావద్దని లేదు. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను నీకేమని చెప్పాను, అయోధ్యకి వెళ్ళమని చెప్పాను, నువ్వేమంటున్నావు, నాతో వస్తానంటున్నావు. నేను నిన్ను నాతో రావద్దు అయోధ్యకి వెళ్ళు అని అంటున్నాను. ఎందుకో తెలుసా, నువ్వు నాతో వచ్చి 14 ఏళ్ళు ఉన్న ప్రయోజనం కన్నా నువ్వు అయోధ్యకి ఖాళీ రథాన్ని పట్టుకుని వెళ్ళిపోతే నువ్వు నాకు చేసేటటువంటి ఉపకారం మహోత్కృష్టమైన ఉపకారం. ఖాళీ రథం పట్టుకుని అయోధ్యకి వెళ్ళిపోతే మీకు ఉపకారం ఎలా జరిగిందని అడిగాడు సుమంతుడు. అంటే ఆయన అన్నాడు, నగరీం త్వాం గతం దృష్ట్వా జననీమే యదీయసి కైకై ప్రత్యయం గచ్చేత్ ఇతి రామో వనంగత పరితుష్టాహిసా దేవి వనవాసం గతేమయి రాజానం నాతి శంకేత మిథ్యవాతీతి ధార్మికం. నీవు కాని ఖాళీ రథంతో తిరిగి వెళ్ళిపోగానే కైకం అడుగుతుంది, వెళ్ళిపోయాడా రాముడు అరణ్యానికి అని. అరణ్యానికి వెళ్ళడం ఏమిటమ్మా, ఇన్ని నదులు కూడా దాటేశాడు, గంగానదిని కూడా పడవలో దాటి వెళ్ళిపోయాడు, గంగానదిని కూడా దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను తిరిగి వచ్చేసాను అని చెప్తావు నువ్వు. అప్పుడు కైకమ్మకి సంతోషం కలుగుతుంది, ఆ ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉన్నాడేమో, ఏమైనా కుట్ర చేస్తున్నాడేమో, దారి కాచి భరతుడు వస్తుంటే ఏమైనా చేస్తాడేమో, ఇన్ని అనుమానాలు ఉంటాయి. కాబట్టి లేదు, అడవికే వెళ్ళిపోయాడు రాముడు అని నువ్వు చెప్పగానే ఆవిడ సంతోషాన్ని పొందుతుంది. మా అమ్మ సంతోషించాలి కైకమ్మ, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్తే మా అమ్మ సంతోషిస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళు. రెండోది ఏమిటో తెలుసా, నువ్వు వెళ్ళి చెప్తే మా అమ్మ దశరథుడి పట్ల అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. మా అమ్మ ఏమనుకుంటోందంటే, కౌసల్యతో కలిసి మా నాన్నగారు కుట్ర చేశారు మాకు రాజ్యం ఇవ్వడానికి లేదా అనుకుంటోంది. మాట ఇవ్వడం అంటే ఏమిటో, భరతుడికి రాజ్యం ఇచ్చేస్తానన్న దశరథుడు రాముణ్ణి అలా ఏం అక్కడట్టే పెట్టి ఇక్కడట్టే పెట్టి అటువంటి పనులు ఏం చేయలేదు. పంపడం అంటే త్రికరణ శుద్ధిగా పంపించాడు నా భర్త. పెద్ద కొడుకుని పంపించేయమంటే మాటకి కట్టుబడి పంపించాడు. ఓ, ఆయన అటువంటి వాడు కాడు అని నా భర్త మిథ్యవాది అంటే పైకి ఒకలా మాట్లాడుతూ లోపల అధర్మం చేసేవాడనేటటువంటి భావన, దశరథుడి పట్ల ఉన్నటువంటి భావన కైకమ్మలో మారుతుంది. ఈ రెండు ఉపకారాలు జరగాలంటే నువ్వు ఖాళీ రథం పట్టుకుని వెళ్ళాలి. నాతో వస్తే ఎలా జరుగుతుంది, జరగదు. మా అమ్మ అనుమానంలో ఉంటుంది, మా నాన్నగారు దెబ్బలాడుతుంటుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఏమంటాడండి, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి తప్పకుండా అలాగే వెళ్తానన్నాడు. రాముడు గంగానదిని దాటి వెళ్ళడం కోసం పడవ సిద్ధం చేశారు. ఆ ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని ఆ గుహుణ్ణి పిలిచి ఒక మాట చెప్తాడు, తక్షీరం రాజపుత్రాయ గుహ క్షిప్రముపాహరత్ లక్ష్మణస్యాత్మనశ్చైవ రామస్తేనా కరోద్యతాః. గుహుణ్ణి పిలిచి, నాయన నేను ఇంకా ఇక్కడి నుంచి ఒక తాపసి ఎలా ఉంటాడో అలా ఉండాలి, కాబట్టి నువ్వు నాకు మర్రిపాలు పట్టుకురా, ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి. మర్రిపా అంటే మర్రి చెట్టు నుంచి స్రవించేటటువంటి పాలు, అవి చాలా జిగురుగా ఉంటాయి, దేని మీదన్నా ఒక చుక్క పడ్డాయనుకోండి మర్రిపాలు అంటుకుపోతాయి, కాబట్టి నువ్వు ఆ మర్రిపాలు పట్టుకురా అన్నాడు. అంటే ఒక దోణిలో మర్రిపాలు పట్టుకుని వచ్చాడు గుహుడు. రాముడు లక్ష్మణుడి పక్కన కూర్చుని అన్నాడు, ఆ మర్రిపాలు నా తల మీద లక్ష్మణుడి తల మీద పోయి అన్నాడు. ఏ రాముడు, యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగితే నదీ జలాలు పేలాలు తేనె పెరుగు చేత అభిషేకింపబడవలసినటువంటి తల మీద తన ధర్మాన్ని తాను చెయ్యడం కోసం గుహుడి చేత తెప్పించుకుని మర్రిపాలు పోసుకుని ఆ జిగురుతో ఉన్నటువంటి జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ జటలు ఇంకా ఊడవు, అది జటాజూటం కింద జుట్టంతా కలిపి ఒక ముద్ద అయిపోయింది అనమాట మర్రిపాలతో. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిషాదులైనా వాళ్ళు రాముడి యొక్క ధర్మనిరతికి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు గుహుడితో చెప్తున్నాడు, అంటే ఇలా జటాజూటం కట్టుకున్నాడు కదా, తాపసిలా ఉండడం మునిగా ఉండడం అంటే ఇంకా ఒక బ్రహ్మదండం పట్టుకుని
జపం చేసుకుంటూ రాముడు కూర్చుంటాళ్లా ఉంది అని అనుకోకుండా నేను ఏ కులంలో పుట్టానో ఆ ధర్మాన్ని నేను విడిచిపెట్టాను. మీరు పట్టుకున్నారో లేదో, బోయవాడిగా ఆయన ధర్మాన్ని హర్షించాడు, తను తన ధర్మాన్ని తాను విస్మరించాడు. అందుకే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అంటారు రాముడి గురించి. ఇతరుల ధర్మాన్ని రక్షిస్తాడు, తన ధర్మాన్ని రక్షించుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు, తతో వైఖానసం మార్గం అస్థిత సహ లక్ష్మణ వ్రతమాదిష్టవాన్ రామ సహాయం గుహమబ్రవీత్. నాయన, నేనిప్పుడు వైఖానస ధర్మాన్ని వైఖానస మార్గ వ్రతాచరణమును చేస్తాను. వికనస మహర్షి చెప్పినటువంటి స్థితిలో నేను ఈ 14 సంవత్సరములు నా క్షాత్రధర్మాన్ని నేను పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడుకున్నటువంటి అరణ్యవాసం చేస్తాను 14 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు రాముడు శత్రు సంహారం చేస్తానా? చేస్తాడు. వేటాడతాడా? అవసరమైతే చంపుతాడు, వేటాడతాడు. రాముడు రాక్షసుల మీద కడతాడా? వెడతాడు. సజ్జనుల్ని రక్షిస్తాడా? రక్షిస్తాడు. కానీ అరణ్యంలో ఉంటాడు, బ్రహ్మచర్యం పాటిస్తాడు. గృహస్థుగా భార్యతో కలిసి దాంపత్య జీవితాన్ని మాత్రం సాగించాడు. భార్య తను కలిపి ఉన్నట్టు కలిసే ఉన్నా, పక్క పక్కనే పడుకున్నా, ఆంతరమునందు మాత్రం నిష్ఠయైనటువంటి బ్రహ్మచర్య వ్రతంతో ఉంటాడు. అది రాముడంటే, అది రాముడి ధర్మం అంటే. కాబట్టి నేను అటువంటి స్థితిలో వెడుతున్నాను. గుహుణ్ణి అడ్డుపెట్టి బహుశా మన అనుమానాలు కూడా తీర్చేసేమో. ఇప్పుడు పడవ ఎక్కబోతూ గుహుడితో అంటున్నాడు, అప్రమత్తో బలే కోశో కోశే దుర్గే జనపదే తథా భవేధా గుహ రాజ్యం హి దురారక్షతమం మతం. నాయన, గుహ, నువ్వు చాలా అప్రమత్తుడమై ఉండాలి. నీ బలం విషయంలో, కోశం విషయంలో, కోశం అంటే ధనాగారం, దుర్గే నువ్వు నివసించేటటువంటి దుర్గం విషయంలో, జనపదే తథా నువ్వు పరిపాలించేటటువంటి ఈ జానపదులు ఉన్నారే, ఈ పల్లెటూళ్ళలో ఉండేటటువంటి గూడెంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరి విషయంలో కూడా దురారక్షతమం మతం, చాలా అప్రమత్తుడవై చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి సుమా. అంటే నాకేమిటండి, రాముడు ఇచ్చాడు, రాముడు నాకు అంత స్నేహితుడు, రామానుగ్రహం నాకు ఉంది అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావేమో. అలా కుదరదు. నీ ధర్మం నువ్వు చేస్తుండ, నీ ధర్మంలో నువ్వు జాగరూకుడవై ఉంటూ ఉండాలి. రక్షించుకోవడం అంత కష్టం సుమా, చాలా జాగ్రత్తగా ఉండు. నేను మీతో మనవి చేసింది అదే. ఎప్పుడు రాముడు మాట్లాడినా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ నావల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మనకి ఇతర రామాయణాల్లో గుహుడే నడిపినట్టు, నువ్వు అడుగు పెట్టద్దు, ఏదో నీ పాదం అహల్యకి తగిలితే ఆమె స్త్రీ అయిపోయింది, ఇప్పుడు నా పడవకి తగిలితే పడవేమైపోతుందో అన్నాడని వర్ణిస్తారు. కానీ వాల్మీకి మహర్షి అలా ఏం వర్ణించలేదు. అంత మాత్రం చేత నేను ఆ వర్ణనని అందమైంది కాదు అని మాత్రం అన్నాను. అది ఒక గొప్ప ప్రేమలోంచి వచ్చినటువంటి కవిత్వం, దాన్ని కూడా హర్షించవలసిందే. కానీ వాల్మీకి చేసినదే యథార్థం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, ముందు మీ వదినని పడవెక్కించి నువ్వు ఎక్కు. ఏం అలా ఎందుకు? వీళ్ళు ఎక్కి సీతమ్మని ఎక్కించకూడదు ఏంటి? ప్రయాణం చేసేటప్పుడు ధర్మం ఏమిటో తెలుసా అండి? ఆడదాన్ని ముందు ఎక్కించి తాను ఎక్కాలి. ఎందుకంటే ఆడదానికి ఒక లక్షణం ఉంటుంది, తనని తాను రక్షించుకోలేదు, ఆమె భర్త చేత రక్షింపబడుతుంది. ఈయనెక్కే వాహనం వెళ్ళిపోతే. నేను ఒకసారి చూసి సరే ఇవన్నీ ఎందుకు రండి ఇప్పుడు. కాబట్టి ఈయన ముందెక్కి రైలుకి కూర్చొని అవి వాటర్ బాటిల్ అట్టుకొచ్చాయని అనుకోండి, ఆవిడ వాటర్ బాటిల్ రైలు వెళ్ళిపోతే, ఆవిడ వెళ్ళిపోయి ఈయన ఉంటే ఏదో చేస్తాడు, గబాబా ఏంటి ఎవరితో ఏ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు, ఏదో మెసేజ్ ఇప్పిస్తాడు, ఆపుతాడు, చేస్తాడు. పాపం ఆవిడకేం తెలుస్తుంది? ఆవిడని వదిలేసి నువ్వు ఎక్కి కూర్చుని నువ్వు ఆవిడని వాటర్ బాటిల్ చేయమన్నా ఏంటి? కాబట్టి ధర్మం ధర్మమే. ప్రతి చిన్న విషయంలో అయోధ్యకాండలో ధర్మం చెప్తుంది. వాహనం ఎక్కితే ముందు స్త్రీ ఎక్కాలి, బయలుదేరితే పురుషుడు బయలుదేరాలి. కాబట్టి సీతమ్మని ఎక్కించి నువ్వు ఎక్కు, మరి రాముడు ఆ తర్వాత ఎక్కుతాడు. వాళ్ళిద్దరికీ కూడా ఆయన రక్షకుడు, కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కాక రాముడు ఎక్కుతాడు. తప్ప రాముడిని నేను ఎక్కేసి ఇప్పుడు మీరిద్దరు ఎక్కండి అన్నావు. కాబట్టి సభ్రాతు శాసనం శ్రుత్వా సర్వం అప్రతికూలయన్ ఆరోప్య మైథిలీం పూర్వం ఆరురోహాత్మ వాంస్తత. లక్ష్మణుడు రామచంద్రమూర్తి చెప్పినట్లే సీతమ్మని ముందు నావ ఎక్కించి తర్వాత తానెక్కాడు, తర్వాత రామచంద్రమూర్తి కూడా నావ ఎక్కాడు. ఎక్కి ఏం చేశారు అంటే, నీటిలో వెళ్ళేటప్పుడు పడవ గండకాలం అని ఒకటి ఉంటుంది,
నీరు ఎప్పుడూ ప్రమాదకరమే. భూమి మీద తిరగవలసిన వాడు నీటిలో నీటిలో తిరిగితే ఇబ్బంది ఎక్కడ వస్తుందో తెలుసా అంటే రాముడికి ఈత వచ్చండి అనకూడదు సీతమ్మ. కాబట్టి ఆ నీరు ఆ నీటికి ఖేదం కదా, నీటి మీద పడవ పెట్టి పడవలో మీరు కూర్చొని దాంట్లో తెడ్డేసి నీటిని కొడతారు తెడ్డి పెట్టి. ఎందుకంటే జలానికి మోదక దోషం అని ఒకటి ఉంటుంది. నీటిని మీరు ఎప్పుడైనా కొట్టారనుకోండి అది తగబడుతుంది నీరు. ఎందుకంటే దాని ఎందు ఈశ్వర చైతన్యం ఉంటుంది. అందుకే నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటాడు, కానీ నాకు ఆ ఊళ్ళో సమోసాలు పడలేదండి అంటే ఎవడను నీరు పడలేదండి. అందుకే మా చిన్నతనంలో నూతిలో చాద వేసేటప్పుడు చప్పుడైతే దెబ్బలాడేవారు. ఎందుకలా నీ చాద కొడతావు, నీటిలోకి చాద ములిగిన తర్వాత తోడమనేవారు తప్ప ఓ ఇలా 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 అని ఆ చాద పెట్టి నీటిని కొట్టద్దు అనేవారు. నీటిని కొట్టడాన్ని అంగీకరించారు. కానీ పడవ నీటిలో వెళ్ళాలంటే నీటిని కొట్టాలి. ఎందుకంటే తెడ్డు ఇలా ఎత్తి నీటికేసి ఇలా అంటారు, అంటే నీటిని ఇలా కొట్టి ఇలా వెనక్కి తోస్తే ఈ నీటిని తోస్తుంది పడవ ముందుకు పెడుతుంది. అంటే నీటి మీద దెబ్బ వేస్తూ పెడుతూ ఉంటుంది పడవ. రెండు వేపులా ఇలా దెబ్బేసి తోస్తూ ఉంటారు పడవ పెడుతుంది. మరి ఇది దోషం కదా. కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం కొడుతున్నారు, ఎవడెక్కి పెడుతున్నారో వాడి కోసం కొడుతున్నారు. ఇప్పుడు ఆగ్రహం చెందితే మీరు అందుకని తద్దోష పరిహారార్థం కొన్ని మంత్రాలని జపం చేయాలి. పడవలో కూర్చుని పెడితే నీటి మీద వెళ్ళేటప్పుడు బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని పెడితే మాత్రం ఆ మంత్రాన్ని లోపల బాగా మననం చేసుకుంటూ వెళ్ళాలి. రాముడు ధర్మాత్ముడు, తాను క్షత్రియుడు, తన మంత్రం చదువుకుంటూ వెళ్ళాలి తప్ప ఉత్తిరే కూర్చుని ఆ ఎంత బాగుందో గంగ చూడండి నీళ్ళు చూడండి ఇలా నీళ్ళెట్టి నిప్పులెట్టి పిచ్చల్లరంతా చేస్తూ వెళ్ళకూడదు. కాబట్టి రాఘవోపి మహాతేజ నావ మారుహ్యతాం తత బ్రహ్మవచ్చత్రవచ్చైవ జజాప హిమ హితమాత్మనః. అందులో ఎక్కి కూర్చున్న తర్వాత దైవీం నావం అని ప్రారంభం అవుతుంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాడు రాముడు. కూర్చుని ఆ నావ ఆమలి ఒడ్డుకి చేరింది. అయోధ్యకాండ అన్ని ధర్మాలే అండి. నావ ఎలా ఎక్కాలో, కూర్చుంటే ఎలా ఉండాలో, ఎవరి ముందు ఎక్కాలో, ఎవరి ముందు నడవాలో, ఎవరు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అన్నీ రామాయణంలో కనపడుతుంటాయి. ఇప్పుడు సీతమ్మ ఆ గంగకి నమస్కారం చేసింది. తతస్త్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగత ఇచ్చే ప్రముదితా గంగే సర్వకామ సమృద్ధిని తంహి త్రిపదగా దేవి బ్రహ్మలోకం సమీక్షసే భార్యాచోదధిరాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యసే సాత్వాం దేవి నమస్యామి ప్రశంసామి చ శోభనే ప్రాప్త రాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే గవాంశత సహస్రాణి వస్త్రాణ్యన్నం చ పేశలం బ్రాహ్మణిభ్యః ప్రయచ్ఛామి తవ ప్రియ చికీర్షయ సురాఘట సహస్రేణ మాంసభూతౌదనేన చ ఇచ్చే త్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగత యాని త్వత్తీరవాసీని దైవతాని వసంతి చ తాని సర్వాణి యచ్చామి తీర్థన్యాయతనాని చ. ఆమె సీతమ్మ తల్లి గంగకి నమస్కారం చేస్తూ కొన్ని మాటలు చెప్పింది. నాకు బాగా జ్ఞాపకం, ఇప్పటికీ ఉంది ఆ సంప్రదాయం. ఆ గోదావరి దాటి వెళుతూ ఉంటే రైల్లో ప్రత్యేకం గోదావరి వచ్చే వరకు కూర్చుని ఓ 5 పైసలో 10 పైసలో పావలాయో 1 రూపాయో ఇచ్చి అందులో వేసి నమస్కారం చేయండిరా అని పిల్లలకి ఇచ్చి కిటికీలోంచి వేయించేవారు. ఇప్పుడు మనకి అవన్నీ ఏం అక్కర్లేదు. ఆ నీటి మీద విడుతూ రైల్లో చేయకూడని పని చేస్తే ఆ శరీరంలోంచి విడవబడిన పదార్థాలు ఆ నీటిలో పడుతున్నాయి. ఇవాళ దుస్థితి అలా ఉంది. నా చిన్నతనంలో ప్రయాణం చేసిన రోజుల్లో కూడా గోదావరి దాటుతుంటే గోదావరికి నమస్కరించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. డోర్ల దగ్గరికి వెళ్ళి, కిటికీల దగ్గరికి వెళ్ళి, ఇటు పక్కన ఉన్న వాళ్ళు, అటు పక్కన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడి చెప్పు నిప్పి ఇలా నమస్కారం చేస్తుండేవారు. ఇది ఆర్ష సంస్కృతిలో సనాతన ధర్మంలో ఒక గొప్ప శిష్ట లక్షణం. మనం నీటిని చూడడం, నీటిలో చైతన్యాన్ని చూస్తాం, ఆ నీరు ఉద్భవించినటువంటి స్థితిని చూస్తాం. ఒక గౌతమి, ఒక గోదావరి అంటే ఒక గౌతమ మహర్షి తప ఫలం, ఒక గంగ ఒక భగీరథుని యొక్క తప ఫలం. కాబట్టి ఆ నీటి వల్ల మనం బతుకుతున్నాం. మనని బ్రతికిస్తున్నటువంటి దైవీశక్తి మాంసనేత్రమునకు కనపడుతోంది అని మనం భావన చేస్తాం. కాబట్టి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం నది కనపడితే తప్ప కృతజ్ఞత లేకుండా నదిని దాటి వెళ్ళడం అన్నది మనం చెయ్యం. ఇప్పుడు
నది దాటేటప్పుడు కృతజ్ఞత చూపించి నదిని దాటాలి. అందుకే నదీ పరివాహ ప్రాంతముల యందు దేవతలు కొండల మీద విలిచి ఉంటారు కూడా. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంది సీతమ్మ, అమ్మా క్షేమంగా మళ్లీ తిరిగి వచ్చేటట్టుగా గంగా మమ్మల్ని అనుగ్రహించు అంటే గంగ యందు ఉన్నటువంటి చైతన్య రూపమైన ఈశ్వర శక్తి ఆ కృప వహించగలదు. రామాయణం మనకి నేర్పుతోంది నదికి నమస్కారం చెయ్యాలి తప్పకుండా, చెయ్యాలి తప్పకుండా. నువ్వు తల్లి త్రిపథగా మూడుగా మూడు లోకములలో ప్రవహిస్తున్నటువంటి తల్లివి, సముద్రునకు భార్యవి. తల్లి నీకు నేను నమస్కరించి చెప్తున్నాను, నరవ్యాఘ్రమైనటువంటి రాముడు క్షేమంగా